కాపాడాలి హిందూ దేవాలయ ఆస్తులను కాపాడాలి కాపాడాలి హిందూ దేవాలయాల ఆస్తుల కొరకు హిందూ దేవాలయాల ఆస్తులను కాపాడదాం హిందూ దేవాలయాల ఆస్తులను కాపాడదాం హిందూ ధర్మాన్ని రక్షిద్దాం హిందూ దేవాలయాల ఆస్తులను కాపాడదాం హిందూ ధర్మాన్ని రక్షిద్దాం ఆస్తులను కాపాడడం కొరకు చట్టం చేయాలి చట్టం చేయాలి హిందూ దేవాలయాల ఆస్తులను కాపాడడం కొరకు పరిరక్షిద్దాం హిందూ దేవాలయాల ఆస్తులను పరిరక్షిద్దాం పరిరక్షిద్దాం హిందూ దేవాలయాల ఆస్తులను నమస్తే హిందూ ధార్మిక మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే టిటిడి బోర్డు మొన్న 28వ తేదీ తీసుకున్న నిర్ణయాన్ని హిందూ ధార్మిక మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ స్వాగతిస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు దేవాలయ ఆస్తుల కొరకు ఒక వ్యాపారంగా మార్చినటువంటి ఈ యొక్క ఏదైతే కుట్ర భంగం జరుగుతా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ దేవుడి పేరుతో చెప్పుకుని వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల పరిరక్షణ కొరకు ఆస్తుల పరిరక్షణ కొరకు ఒక చట్టం దేవాలా ఏ విధంగా అయితే టిటిడి పాలక మండలి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తులు డబ్బులు గాని ఏది కూడా ఇతర దానికి ఖర్చు చేయకూడదు ఎప్పుడు కూడా విక్రయించరాదని చెప్పి ఏ విధంగా చట్టం చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావాలి. దేవుడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా విక్రయించరాదు. ఒకవేళ ఎవరైతే భక్తులు హుండీలో డబ్బులు వేస్తారో ఆ యొక్క ధనాన్ని కూడా దేవాలయ పరిరక్షణ కోసం వాడాలి, అలాగే హిందూ యొక్క ధర్మ ప్రచారాలకు వాడాలి, హైందవ ధర్మం కోసం వినియోగించాలి తప్ప ఈ యొక్క స్వార్థపు రాజకీయాల కోసం అలాగే ఇతరితర కార్యక్రమాల కోసం వాడకూడదని చెప్పేసి హిందూ ధర్మ మండలి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు దీక్షలు చేపడతా ఉంది. కాబట్టి టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. అదే నిర్ణయాన్ని కూడా ఈ దేవాదాయ శాఖ వెంటనే స్పందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిర్ణయాన్ని తక్షణమే తీసుకోవాలని చెప్పేసి హిందూ ధార్మిక మండలి తరఫున డిమాండ్ చేస్తూ ఈ టిటిడి బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు దాన్ని మరొకసారి మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హిందూ సమాజం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఆరాధ దైవం అని మనం భావిస్తున్నామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా దేవాలయాలను పరిరక్షించడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పేసి హిందూ ధార్మిక మండలి ఈ రోజు 6:30 నుంచి 7 గంటల వరకు ఇలా ప్రకారంతో నిరసన 7 గంటల టిటిడి బోర్డు నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొవ్వొత్తులు 7 దీపాలు వెలిగించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హిందూ సమాజానికి ఆస్తుల పరిరక్షణ కోసము ఒక మహాదర్శనం కల్పించాలని చెప్పి హిందూ ధార్మిక మండలి కోరుకుంటా ఉంది.